ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఇలాపవాక్యములు 3:25. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మరి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. ఒక శ్రేష్టమైన వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడండి. మరి చూడండి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు. మరి చూడండి పిల్లరా, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడని పిల్లరా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడండి. పిల్లరా మరి చూడండి, మనం ఆలోచన చేస్తే దేవుడు ఆయన దయగలిగిన దేవుడు అండి. మన ఎడల మరి దయచూపేటువంటి దేవుడు అయి ఉన్నాడు. అయితే పిల్లరా మరి చూడండి, దేవుని దయను మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి వెతకే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడండి. మరి చూడండి, ఈ లోకాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే దేవుడట ఆకాశం నుండి నరులను, భూలోకంలో ఉన్నటువంటి నరులను పరిశీలించి చూసినప్పుడు ఈ భూలోకం అంతా ఎలా ఉన్నది అనేది ఆలోచన చేస్తే పిల్లరా, కీర్తన గ్రంథంలో 14:2 ఇలాగ రాయబడి ఉంది. వివేకము కలిగి దేవుని వెతకవారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు అని పిల్లరా పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. అంటే పిల్లరా, దేవుడు మరి చూడండి ఈ భూలోకాన్ని పరిశీలన చేసి చూసినప్పుడట ఈ భూలోకంలో మనుషులందరూ కూడా ఎలా ఉన్నారా అంటే దేవుని వెతికేవారిగా లేరు పిల్లరా. మరి చూడండి, వారందరూ కూడా బొత్తిగా దారి తొలగిపోయిన వారిగా, మరి పిల్లరా దేవుని పిల్లరా చెడిపోయిన వారిగా ఉన్నట్టుగా మరి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. కనుక దేవుడు ఏమని కోరుకుంటున్నాడు అంటే పిల్లరా, మనమందరం కూడా దేవుని వెతికేవారిగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాడండి. కానీ చాలామంది ఎలా ఉన్నారా అంటే దేవుని వెతకటం లేదు, ఈ లోకాన్ని వెతికే వారిగా ఉంటున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని వెతికే వారిగా ఉంటున్నారు. కానీ పిల్లరా, దేవుణ్ణి వెతికేవారు మరి ఎవరు కూడా కనిపించడం లేదని దేవుడు ఎంతగానో మరి బాధపడుతున్నాడు పిల్లరా. అయితే చూడండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించే, మరి దేవుని వెతికే వ్యక్తిగా ఉన్నావా లేకపోతే ఈ లోకాన్ని వెతికే వ్యక్తిగా ఉన్నావా ఒకసారి పరిశీలన చేసుకో. పిల్లరా, ఈ లోకాన్ని వెతికితే ఈ లోకంలో ఉన్నదాన్ని నువ్వు సంపాదించుకుంటే, ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని వెతికి పాపంతో నువ్వు స్నేహం చేస్తే పిల్లరా మరి ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా పిల్లరా నష్టపోతారండి. మరి మీరందరూ కూడా మరి దేవుణ్ణి వెతికేవారిగా ఉండి దేవుని దయను పొందుకునేవారిగా ఉండాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు తండ్రి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో ప్రభువా మీరు మాట్లాడుతున్నారు అయ్యా, తను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడని మీ లేఖన భాగం తెలియపరుస్తూ ఉంది. అవును ప్రభువా, అయా తండ్రి మిమ్మల్ని వెతకి ప్రభువా మీ దయను తండ్రి మేము పొందుకోవడానికి తండ్రి సహాయం చేయండి. ఈరోజు ప్రభువా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారందరూ ప్రభువా తండ్రి ఈ లోకాన్ని వెతికేవారిగా ఉండకుండా ప్రభువా మిమ్మల్ని వెతికేవారిగా ఉండి మీ దయను వారు పొందుకోవడానికి ప్రభువా మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.